నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ కు గడియలు దగ్గర పడ్డాయి. పూర్తి స్థాయి బడ్జెట్ కు ఇదే లాస్ట్ ఛాన్స్. వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఎన్నో జాగ్రత్తలతో ఈ బడ్జెట్ ను డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు ఉపయోగపడేలా, భారీగా జనాన్ని ఆకర్షించేలా పథక రచన చేసినట్లు ఆర్థిక నిపుణులు చెప్పుకుంటున్నారు. 2022-2023 వార్షిక బడ్జెట్ను సోమవారం సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 270,000 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్కు రూపకల్పన చేసినట్టు సమాచారం. గతేడాది 232,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేసీఆర్ సర్కారు. దానికి అదనంగా ఈసారి మరో 40,000 కోట్లు యాడ్ కాబోతున్నాయి. రెవెన్యూ ఆదాయమే 190,000 కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసుకుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. భూముల అమ్మకంతో ల్యాండ్ ట్యాక్స్ ఆదాయం ఎక్కువగా వస్తోంది. స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ నుంచి దాదాపు 15,000 కోట్లు, లిక్కర్తో 30,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు జీఎస్టీ వసూళ్లు, ఇతర ఆదాయాలు భారీగానే వస్తాయని ఆశిస్తోంది. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు ద్రవ్యలోటు కలిపితే మొత్తం బడ్జెట్ 270,000 కోట్లు దాటుతుందని అంచనా. టీఆర్ఎస్ ప్రభుత్వం సెకండ్ టర్మ్లో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే. ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రభుత్వంలో ముక్కిలే లీకులు ఇస్తున్నారు. ఏడాది చివరికల్లా అసెంబ్లీని రద్దు చేసే ఆస్కారం ఉందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముందస్తు జోస్యం కూడా చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే ముందస్తు ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించే పథకాలకు బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కేసీఆర్ కూడా పదే పదే చెబుతూ వచ్చారు, అప్పుడే అయిపోయిందా, పెద్ద పెద్ద అస్త్రాలున్నాయి, త్వరలోనే చూస్తారు కదా అని అంటూ వచ్చారు. బడ్జెట్లో ఆయన కలల పథకాలు కూడా ఉండొచ్చని అనుకుంటున్నారు. మొత్తం మీద మరికొన్ని గంటల్లో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుందన్నమాట. చూద్దాం కేసీఆర్ తన జిమ్మిక్కులు కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పథకాలు ఎలా అనౌన్స్ చేయబోతున్నారో వేచి చూడాలి. రేపటి వరకు చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.